హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాను సంక్రాంతికి మా ఇంట్లో మేము ఎలా నోముకున్నాం మీ అందరికీ వీడియో అయితే షేర్ చేశాను చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను చెక్ చేసేయండి సంక్రాంతి అయిపోయిన తర్వాత కనుమ రోజు మేము ఏం చేస్తాము ఏంటి అనేది చూపించేస్తాను ఈ వీడియోలో చూసే కలు రోజు వీడియో అండి పొద్దున్న లేచి స్నానం చేస్తాం స్నానం చేసిన తర్వాత కాళ్ళకైతే పసుపు రాసుకోవాలండి పసుపు రాసుకున్న తర్వాత మనం సంక్రాంతి రోజు నోముకుంటాం కదండి గౌరమ్మల్ని ఈ గౌరమ్మల్ని తీసుకొని మన మొహానికి అనేది రాసుకోవాలి ఈ వీడియో అనేది నేను ఆల్రెడీ చేశాను వీడియో ఎవరైనా కావాలంటే అడగండి అంటే ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కదా అని అనుకోవచ్చు నెక్స్ట్ ఇయర్కైనా మీకు యూస్ఫుల్ అవుతుంది ఈ అండి మన మొహానికి రాసుకోవాలి ఎలా రాసుకోవాలి ఏంటి అనేది నేను వీడియో షేర్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి మొహాన్ పసుపు ప్రసేసుకున్న తర్వాత నేనైతే ఇలా పూజ చేసుకుంటున్నాను మిగిలిన పసుపు అంటే రోజు కొంచెం కొంచెంగా వాడుకోవచ్చు లేదు అంటే ఇంకెక్కువ వాడలేము అనుకుంటే కనుక మొక్కల్లో వేసేవచ్చు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అండి దీపాన్ని అగరబత్తితో కాకుండా మ్యాచ్ బాక్స్ తో వెలిగిస్తారు కానీ అలా చేయకూడదండి ఎప్పుడైనా సరే అగరబత్తిని వెలిగించిన తర్వాత ఆ అగరబత్తితో దీపం అనేది వెలిగించాలి డైరెక్ట్గా అగ్గిపెట్టుతో దీపం అనేది వెలిగించకూడదండి మా ఇంట్లో అండి మా ఇంట్లో ముగ్గురు మాలు వేస్తున్నారు అయ్యప్పలు వాళ్ళు శబరికి వెళ్ళారు అందుకని చెప్పి నేను పూజ చేస్తున్నాను వాళ్ళు ఉన్నప్పుడు అయితే వాళ్ళే చేసుకుంటారండి అండి దాన్ని రానవరు వాళ్ళే చేసుకుంటారు ఇలా పూజ చేసుకున్నాను కదండి పూజ చేసుకున్న తర్వాత నోము అండి మా ఫ్రెండ్కి మనకి సంక్రాంతి రోజు పెడితే సంక్రాంతి రోజు ఇచ్చేసుకోవచ్చు లేదు అంటే కనుక కనుమ రోజు పొద్దున్నే పూ చేసుకున్న తర్వాత ఎవరికైనా సరే ఇలా పసుపు అయితే ఇవ్వాలి కాళ్ళకి అది పసుపు రాసేసి అది పెట్టి గంధం పూసి మనం ఏదైతే నోము చేసుకున్నామో ఆ నోము అనేది వాళ్ళకి ఇవ్వాలి ఎవరికైనా సరే ఫ్రెండ్ వాళ్ళ పాప కని ముత్త వచ్చింది కదా అని చెప్పి కాళ్ళకి పసుపు రాసి తాంబూలం అనేది ఇచ్చాను నేను తాంబూలం అంటే ఏం లేదండి రెండు ఆకులు రెండు పళ్ళు ఒక ఒక్క కాయిన్ మన ఇష్టం మా ఫ్రెండ్ కూడా నోములు తీసుకొచ్చింది అయితే ఇక్కడ నోము ఇచ్చేస్తుంది నాకు నాకు బొట్ట పెట్టి ఇచ్చేస్తుంది అయితే తను మా ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను పసుపు బొట్టకు రమ్మందే తను అందుకని చెప్పి నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇదంతా అయిపోయిన తర్వాత నాకు మా ఫ్రెండ్ కాల్ చేసింది కాల్ చేసి స్నేహ పసుపు బొట్టకు రా నోమిస్తాను అనేసి అన్నది పసుపు బొట్టుకు పిలిస్తే ఎవరైనా సరే వెళ్లకుండా ఉంటామా అండి వెళ్ళాను నేనైతే కనుమ రోజునండి అత్తమ్మ గారు అయితే గనక పసుపు చీర కట్టుకోమంటారు ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు అందుకని నేనైతే పసుపు శారీ కట్టేసుకున్నాను మీకు కూడా పసుపు రంగు శారీ అనేది ఉందా లేకపోతే ఏ కలర్ అయినా కట్టుకోవచ్చు నాకైతే కామెంట్ చేసేయండి మా ఫ్రెండ్స్లో కూడా కొంతమందికి ఎల్లో కలర్ శారీ కంపల్సరీ అని ఉంది కొంతమందికి ఏమో లేదు చెప్పాను కదండి ఫ్రెండ్స్ పిలిచారు అని చెప్పి ఇది కూడా మా ఫ్రెండ్ అని చెప్పాను కదా నోములు తనకి ఇచ్చేసాను నేను నోముకున్నవి అయితే ఇప్పుడు తను నాకు ఇస్తుంది నేను కైలాస్ గిరి నోము చేస్తున్నాను కదండి అందుకని అందరికీ కూడా ప్యాక్ చేసి ముందే పెట్టేసుకున్నాను ఇద్దామని చెప్పి అలా వన్ బై వన్ అందరికీ ఇచ్చేసాను తన నోముకుందండి జలకడల నోము చాలా నోములు నోముకుంది అవన్నీ కూడా నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను దీని పేరు స్వప్న అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో ఫ్రెండ్ కాల్ చేసి స్నేహ ఇక్కడ దగ్గరే కదా మా ఇల్లు ఇక్కడికి రా అనేసి అన్నది సరే కదా అని చెప్పి అక్కడికి వెళ్ళాను నోము అని చెప్పి పసుబొట్టుకు పిలిచిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి కదండి మనకు వీలైతే మాత్రం ఖచ్చితంగా పసుబొట్టు తీసుకోవడానికి అయితే వెళ్ళాల్సిందే అండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళు చేసుకుంటున్నారు పెద్ద నోము చేసుకుంటున్నారు ఇక్కడికి వెళ్ళామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వెళ్ళు ఎన్ని క్వింటా నువ్వులు క్వింటాల్ బెల్లము నోముకున్నారు కేజీ నువ్వులు కేజీ బెల్లం ప్రతి ఒక్కరికి నోము కింద అనేది ఇచ్చారు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే నేను తెచ్చుకున్న నోములు వీళ్ళందరికీ కూడా ఇచ్చేస్తున్నానండి ఫస్ట్ అందరికీ కూడా కాళ్ళకి పసుపు రాసేసాను తర్వాత ఏమో గంధం బోట్లు పెట్టేసాను తర్వాత కుంకుమ బోట్లు కూడా పెట్టేసి వన్ బై వన్ అందరికీ ఇచ్చుకుంటూ వచ్చేసాను ఒక్కొక్కళ్ళ కంటే మళ్ళీ టైం అవుతుంటుంది కదా వాళ్ళందరూ కూడా మళ్ళీ వేరే దగ్గర నోములు తీసుకోవడానికి వెళ్ళాలి అని చెప్పారు సో అందుకని చెప్పి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా చేసుకుంటూ వచ్చేసి అసలు రోజు అండి అసలు టైమే తెలియలేదు అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం అసలు ఒకరింటికి వెళ్ళిన తర్వాత ఇంకొకరు ఫోన్ చేసి రమ్మనండం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక ఫ్రెండ్ ఫోన్ చేసి రమ్మంటం వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నోము తీసుకున్నాం కదా స్నేహం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం రా అక్కడ వేరే నోములు ఇస్తున్నారు తను చేసి రమ్మంది తీసుకుంటే మంచిది కదా అని చెప్పింది అలా అలా వెళ్తూనే ఉన్నాము చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక వింట బెల్లమున ఒక వింట నువ్వులు నోముకున్నారు అని చెప్పి ఒక్కొక్కరికి కేజీ బెల్లం కేజీ నువ్వులు చొప్పున ప్యాక్ చేసి ఇచ్చారు అది తినేనండి ఇచ్చింది వైట్ సారీ ఉన్నారు కదా తినే ఇచ్చారు తనకు కూడా పసుపు రాసి కాళ్ళకి బొట్టు పెట్టి మరి తనకు కూడా నోమి ఇచ్చేస్తున్నాను మీకు అందరికీ చూపిద్దామని చూపిస్తున్నాను అందరికీ కూడా ఒకటేసారి చేస్తున్నానని చెప్పాను కదండి అందరికీ కూడా అలా బొట్టు పెట్టేస్తే ఒకటేసారి నోము ఇచ్చుకుంటూ వచ్చేవచ్చు కదండి కైలాసగిరి నోము అంటే నూట ఎనిమిది మంది కదా అంటే నూట ఎనిమిది ప్యాకెట్లు వస్తాయి మనకు కనీసం వంద అయినా సరే పంచుకోవాలండి మిగిలిన ఎందుకు మనం ఇంట్లో ఇంకా చెప్పాలంటే ఇంట్లో చాలా పిక్స్ వీడియోస్ మిస్ అయిపోయాయి ఆ రోజు తీసుకున్నాము మా ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాం అండి ఏంటంటే ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో ఫ్రెండ్ కలిసింది మేము ఒక్కళ్ళ ఇంటికని వెళ్ళాము మేమిద్దరం కలిసి వెళ్తే ఇంటికి వెళ్ళాము ఎల్లో సారీ కట్టుకున్న తర్వాత వీళ్ళ ఇంటికి వెళ్ళాము వీళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో ఫ్రెండ్ కలిసింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అక్కడ నుంచి వెళ్ళాము మేము ఐదుగురు కలిసి మళ్ళీ ఇక్కడ ఇంటికి వచ్చాము ఇలా మాకైతే మాత్రం నోములకే టైం సరిపోయింది అసలు చెప్పాను కదండి ప్యాకింగ్ అని చేసేసుకున్నాను అన్ని వంద పైన ఇచ్చేస్తాను అని చెప్పి అదిగోండి అలా అన్ని కూడా ఇచ్చేస్తాను ఒకటేసారి పసుపు రాసేస్తాను ఒకటేసారి బొట్లు పెట్టేసాను అన్ని చేతికి ఒకటేసారి ఇచ్చేస్తే అయిపోద్ది కదా అని చెప్పి ఇచ్చేస్తున్నాను ఇలా కదండి తను మా ఫ్రెండ్ స్వప్న తను కూడా నోములు తెచ్చింది అందుకని చెప్పి అందరికీ పసుపు బొట్టు ఇస్తుంది పసుపు బొట్టు ఇచ్చేసాక అందరు కూడా తను నోములు అంతా కూడా నా నోములు ఇచ్చేస్తాను కదా అందరికీ ఇంకెవరైనా ఉండిపోతే చెప్పండి అనేసి ప్రతి ఒక్కరు అడిగాము ఎందుకంటే అందరికి వచ్చాయా లేదా అనేది డౌట్ తో కాకపోతే అందరికి తెలిసిన విషయమే కదండి కనుమ రోజు ప్యాకింగ్ చేసి ఉంచుకుంటే కనుక మనం పసు వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది ఉంటారు కాబట్టి నోములు అనేవి ఎక్కువ నోములు చేసుకున్నప్పుడు ఇలా మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాం అనుకోండి మనం పంచేవన్నీ కూడా చాలా వరకు అక్కడ తగ్గిపోతాయి ఎందుకంటే అక్కడ అందరికీ ఇచ్చేస్తాం కాబట్టి ఇంకా ఎక్కువ ఉండవు కాబట్టి ఈజీగా మనం ఇంకెవరికైనా ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు నేను రోజు ఇలా జరుపుకున్నానండి పొద్దు నుంచి రాత్రి వరకు నేను సంక్రాంతి నోములు ఇచ్చేసాను కొంతమంది ఇచ్చినవి తీసుకున్నాను నేనైతే కొనం ఎలా సెలబ్రేట్ చేస్తున్నాను మరి మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు నాకైతే కామెంట్ చేసేయండి ఇంతమంది దగ్గర తీసుకోవడం కూడా చాలా అంటే చాలా ఆనందం అనిపించింది నాకైతే ఫ్రెండ్స్ ఇంత కష్టపడి వీడియోస్ తీసేందుకైతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్